शुभके संजीव सरदाम सतम मांगल्यधारण मुहूर्तस्य मुहूर्तोस्तु सुमूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूलिता फलसिद्धिरस्तु अयं मुहूर्तस्य मुहूर्तोस्तु तदेव लग्नं सुजनं तदेव तारा बलं चंद्र बलं तदेव विद्या बलं दैव बलं तदेव लक्ष्मी पदे तेऽङ्घ्री शुभस्मरामि श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गना सुन्दरकोमलाङ्गी भूगर्भजाता भुवनेकमाता वधूवराभ्यां वरदा भवन्तु विघ्नेश्वरो विघ्नविधोरकारे निर्विघ्नकार्येषु बलं सुवृत्तं विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो वधूवराभ्यां वरदा भवन्तु अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु कपिलान् स्मारयन्तु बहुदेयं चास्तु पुण्यं वर्धतां शान्तिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु स्वस्तिशिवं कर्मास्तु कर्मसमृद्धिरस्तु दम्पत्यो स्वगृहे नक्षत्रे सह सोमेन क्रियेतां प्रजापतिस्त्रियां यसः मुष्कयोरदलाच्छवम् तस्याग्ने भाजयेह मां ऋत्वेव कामान् ऋत्यप्राणिदक्षिणानां प्रति गृहे पशूनागं रूपमन्यस्य यस श्रीयतां मयि तच्छं योरा वृणीमहे धातुं यज्ञाय धातुं यज्ञकृते दैवी स्वस्तिरस्तु नः ॐ दुःखे सुता हर्षबीजमशेष जन्तोः स्वस्ते Yeah.
अग्निर्वापमायतनम् आयतनमाम् भवति एवं वेद यपमायतनम् वेद आयतनमाम् भवति चंद्रमावापमायतनम् आयतनमाम् भवति नक्षत्राणि वापमायतनम् आयतनमाम् भवति अग्निर्वापमायतनम् वेद ध्रुवन्ते राजवर्मा ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च अग्निश्च ఈవాస చేసి కనిండు నూరేడు నీ నీడలై నిలిచి కాపాడుతాను నీ నీడలై నిలిచి కాపాడుతాను ధర్మార్థ కామములలోన ఏనాడు నీతోడు ఎన్నడు నే విడిచిపోను ఈ వాస చేసి కనిండు నూరేడు నీ నీడలై నిలిచి కాపాడుతా ప్రథమాం కృత్తికానాం వరుందతేయం యద్రవతాగం హనిన్యో షట్కృత్తికా ముఖ్య యాగం వహంతి యమస్మాగమేధత్వస్తమే అరుంధతి నక్షత్రం చూడండమ్మా దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించి నా తోడును పంపించండి కలలో ఇలలో పదండమ్మా
పుట్టుకై ఆడ పుట్టుక తరలిపోయేనా, కాలి వెట్టితో పుట్టినింటికి రుణము తీరేనా. తాళి పొట్టుకై ఆడ పుట్టుక తరలిపోయేనా, కాలి మెట్టితో పుట్టినింటికి రుణము తీరేనా. సన్నాయి మేళాలే నిన్ను సాగనంపేనా, ఏడడుగుల దూరమై ఎడబాసేవా, కన్నోళ్ళ కళ్ళలో నీరు నింపేవా. తాళి పొట్టుకై ఆడ పుట్టుక తరలిపోయేనా, కాలి వెట్టితో పుట్టినింటికి రుణము తీరేనా. Thank you.
ఏమైంది? బండి ఖరాబ్ అయింది సార్. నువ్వు బండి రిపేర్ చేయించుకొని అక్కడికి వచ్చేసాయి మేడం దగ్గరికి. అలాగే సార్. నా మాట వినమ్మా, ఊరుకోమ్మా. మేడం, మేడం. ఏమైంది కృష్ణమూర్తి గారు? మేడం, అరుంధతిని శ్రీకర్ గారు చర్చిలో పెళ్లి చేసుకుంటున్నారట. చాక్లెట్ చాలా బాగుంది, తింటావా? వద్దు. తిను. సరే, చాలా బాగుంది కదా. బాగుంది కదా? చాలా బాగుంది. నీలాగే అరుంధతిని శ్రీకరికిచ్చి పెళ్లి చేసి నేను గెలుస్తున్నాను. ఆలేఖ్య ఐశ్వర్యలను ఓడిస్తున్నాను. ఫాదర్, ఫాదర్, నాకు శ్రీకర్ కి తొందరగా పెళ్లి చేయండి ఫాదర్. చేస్తానమ్మా, చేస్తాను. శ్రీకర్ ఆయన మన పెళ్లి చేస్తాన్నారు. శ్రీకర్, మరి నేను బాగా లావ్ అయ్యానంట కదా, మన పెళ్ళయ్యాక మన ఇద్దరు ఎక్సర్సైజ్ చేద్దామే, వాకింగ్ చేద్దాం, యోగా చేద్దాం. ఓకే ఓకే. శ్రీకర్, పెళ్ళయ్యాక నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, నా దగ్గరే ఉండాలి. అలాగే డార్లింగ్. ఆ మరి నాకు పిడత కింద పప్పు చేయడం వచ్చు, ఏం చక్కగా చేసి పెడతాను. ఓకేనా? ఓకే. ఆ శ్రీకర్, మరి నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? అలేఖ్య కొడుకంటే నాకు చాలా ఇష్టం. వాడు నవ్వుతుంటే ముత్యాలు రాలిపోతుంటాయి, వాడు మాత్రం మన దగ్గరే ఉండాలి. వాణ్ణి మనమే పెంచుకుందాం. ఓ
వాడు మనకెందుకు? లేదు వాడు నాకు కావాలి, వాడంటే నాకు ప్రాణం, వాడిని మనమే పెంచుకుందాం, మనమే పెంచుకుందాం ప్లీజ్. అలాగే పెంచుకుందాం. ఇప్పుడు హ్యాపీనా? నా కూతురు కళ్ళలో ఎంత ఆనందం కనబడుతుందో. శ్రీకర్ పక్కనే ఉంటే తాను ప్రపంచంలో ఏదైనా సాధించగలను అన్నంతగా ఆనందం కనబడుతోంది. నాకదే చాలు. నీ ఆనందం కోసం ఈ ఠాగూర్ ఏమైనా చేస్తాడు చేస్తాడు. ఓ సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావాలని నీవు చిత్తగించితివి. ఇప్పుడు వివాహపు ఒప్పందములు ఏకము కానున్న సేవకులను స్థిర ప్రేమ బంధమునందు ఏకము చేయమని మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ విధముగా నీవు వారి ప్రేమను ఫలింపజేయగా నీ అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు ఇలా రండి. ఆమీన్. పదండమ్మా పదండి. మనిషిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అనుకున్నాను, కానీ ఆ అరుంధతిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు అనుకోలేదు. మనందరినీ ఘోరంగా మోసం చేశాడు, ఘోరంగా మోసం చేశాడు. పెళ్లిలో శ్రీకర్ చాలా ముభావంగా ఉండేవాడు, అలా ఎందుకుండేవాడో ఇప్పుడు అర్థమైంది. ఠాగూర్కి మనకే మధ్య ఉన్న శత్రుత్వం తెలిసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా అరుంధతి కోసం ఇంత పనిచేస్తాడనుకోలేదు. శ్రీకర్ని అసలు క్షమించకూడదు. ఆ ఠాగూర్నైనా క్షమించొచ్చు, కానీ మా బావని మాత్రం క్షమించకూడదు. వాడు మనకి నమ్మక ద్రోహం చేశాడు. అన్నే చాలా మంచివాడు అనుకున్నాను, గాని ఇలా చేస్తాడనుకోలేదు. శ్రీకర్ అన్నయ్య చేసింది చాలా తప్పు. పదక్క, వాడెలా పెళ్లి చేసుకుంటాడో చూద్దాం. పీటల మీద పెళ్లి కాదనుకుని వెళ్ళి ఆ ఠాగూర్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తాడా? ఆ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దాం. పద, లేఖ వెళ్దాం. ఇప్పుడు శ్రీకర్ని తీసుకొచ్చి ఎవరికి పెళ్లి చేస్తారు? అనుషకు పెళ్లి అయిపోయింది. గుర్రాన్ని నీళ్లు దాకా తీసుకురాగలగానే నీళ్లు తాగించలే రెడ్డమ్మా. వాడు అనుషను పెళ్లి చేసుకోపోయినా ఒప్పుకుంటాను, కాని అరుంధతిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఒప్పుకోనుగాక ఒప్పుకోను. అరుంధతి చేసిన పాపాలని ఒక్కొక్కటి అలేఖ్య నాతో చెబుతుంటే ఆడవాళ్లలో కూడా ఇంతటి దుర్మార్గులుంటారా అనిపించింది. ఆ రాక్షసిని నేను నా కోడలిగా చూడను, చూడలేను. నేనిప్పుడే వెళ్ళి ఆ పెళ్లి ఆఫ్ చేస్తాను. ఎందుకు ఇదంతా చేస్తున్నావయ్యా? శ్రీకర్ని నిలదీస్తాను. ఎందుకు మా అందరి మనసులు నొప్పించావని వాణ్ణి అడుగుతాను. అరుంధతిని పెళ్లి చేసుకోకుండా నేను వాణ్ణి తీసుకొస్తాను. అంటే వద్దు, మీరెక్కడికి వెళ్ళకండి. ఆ ఠాగూర్ చాలా దుర్మార్గుడు. అవునత్తయ్య, నువ్వక్కడికి వెళ్ళొద్దు. చూడమ్మా, నా కొడుకును తన వైపుకు లాక్కొని మనందరి మనసుల్ని గాయపరిచిన ఆ ఠాగూర్ ఇంకేం గాయపరుస్తాడు? నా కొడుకులో ఏ మూలైనా మానవత్వం ఉంటే
ఇతలితో పాటు వచ్చేస్తాడు. వస్తాడు. ఆనంద్ నువ్వు కూడా ఆంటీతో వెళ్ళు. మీరేం కంగారు పడకండి, నేను చావును జయించి ఇక్కడికి వచ్చాను. నా కొడుకు చేసిన అవమానానికి ఇప్పుడు చచ్చిపోయారు. ఇప్పుడు ఆ దేవుడు నన్ను తీసుకుపోయినా పర్వాలేదు. అతయ్య ఏంటత్తయ్య మాటలు? వాడు చేసిన పనికి నా గుండె ఎక్కడ పగిలిపోతుందో అనిపిస్తుందమ్మా. నేను మళ్ళీ నిన్ను చూస్తానో లేదో ప్లీజ్ అత్తయ్య అలా మాట్లాడుకో ప్లీజ్. ఆంటీ వాడి పెళ్లి ఆపగలిగితే నేను బతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను. చూడక్క అత్తయ్య ఎంత పెద్ద మాటలు మాట్లాడిందో. ప్లీజ్ అలేఖ్య, మీ అత్తయ్య చాలా బాధలో అలా అంది, నువ్వేం బాధపడుకో. లేదక్క, నాకెందుకు భయం వేస్తుంది. రెడ్డమ్మా, మీ అత్తయ్య గారికి ఏమీ కాదో, ఆనంద్ గారు తోడుగా వెళ్లారు కదా. ఒకవేళ ఆ టాగూర్ గారు ఎగస్ట్రాలు చేశాడనుకో, ఆ టాగూర్ గారిని ఏదైనా చేయడానికి మేము ఉన్నాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అవునా లేఖ్య? ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నతను చూపి మా ప్రార్థనను ఆలపింపుము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఆమేన్. ప్రభువు తన దేవళము నుండి మీకు సహాయము చేయుగాక, సీమోను కొండ మీద నుండి మిమ్మల్ని ఆదుకునుగాక, మీ కోరికలు తీర్చి మీ యత్నములెల్లా సఫలము చేయుగాక. ఆమేన్. నువ్వు కంగారు పడుకో. మీరు ఇలా రండి. ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము Oh,
మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లుమని దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. బ్లెస్సింగ్స్ తీసుకోండి. అలాగే పదండి పదండి. మీరు వెళ్ళండి. అమ్మా, వియప్రాలు గారు కొంచెం ముందొచ్చుంటే మీ అబ్బాయి పెళ్లి చూసిండేవారు. ఇప్పుడైతే ఏమైందిలండి? శ్రీకర్, నీ భార్యను తీసుకునండి, మీ అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. రానుంది, కాళ్ళకి దండం పెట్టుకుందాం. అమ్మా, నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టావురా? అసలు నువ్వు నన్ను ఇండియా ఎందుకు పిలిపించావురా? నువ్వు చేసే బాగవతలని నాకు చూపించడానిక, నీ తల్లిని క్షోభ పెట్టడానిక? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఈ విషయాన్ని నాకు ముందే చెప్పొచ్చు కదా. అనుషని పెళ్లి పెట్టిన దాకా ఎందుకు తీసుకొచ్చావు? మీద పెళ్ళాకిపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే ఆ పెళ్లి చేసే తల్లిదండ్రులు ఎంత అలమటించిపోతారో ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు శ్రీకర్. అలేఖి కోసం నువ్వు ఏదైనా చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. పీటల మీద పెళ్ళాకిపోతే అనుషన్ సిద్ధు పెళ్లి చేసుకున్నాడు. అనుషన్ సిద్ధు పెళ్లి చేసుకోకపోతే అనుష పరిస్థితి ఏమయ్యేది? శ్రీకర్, నువ్వు ఈ తల్లి మనసు విరిచేసావురా. నీ నాన్న బుద్ధులు నీకు రాలేదని నేను ఎంతో సంతోషించాను, కానీ దుర్మార్గుడు అయిపోయావు. చెడ పుట్టావు కదరా, చెడ పుట్టావు. శ్రీకర్, అలేఖి కళ్ళల్లో కన్నీళ్లు చూడలేకపోతున్నానమ్మా అన్నావు. అవన్నీ ఏమైపోయాయి రానిలో? నువ్వు చేసిన ఆ పనికి చెట్టి తల్లి ఏడుస్తూనే ఉంది. ఐశ్వర్యల పరువు తీసావు కదా. చూడండి అలక్యదేవి గారు, మీ అబ్బాయి పెళ్లి చేసుకోకపోయినా అనూషణ సిద్ధు చేసుకున్నాడు కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఠాకూర్, నువ్వు మాట్లాడకు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం తప్ప నీకేమీ తెలీదు. అక్కడ అనుష వీడి మీద ప్రేమను చంపుకొని అలీఖ్య ఓడిపోకూడదని
తన తల్లిదండ్రుల పరువు నిలబెట్టడం కోసం సిద్ధుని తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంది. రక్త మాంసాలు కళ్ళ చూసే నీకు ఆ రక్త మాంసాల్లో ఉండే ప్రేమ ఎఫెక్షన్ నీకే తెలుసు. నా కొడుక్కి లేనిపోనివి చెప్పి నీ కూతుర్ని పెళ్లి చేసుకునేలా చేశావు. ఆఖరికి పెళ్లిని కూడా మాఫియా చేశావు. నీది విజయం అనుకుంటున్నావేమో, నీ అపజయానికి తొలిమెట్టు ఈ విజయం. చూస్తూ ఉండు, నువ్వేలా సర్వనాశనమైపోతావో. ఈ తల్లి ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. అమ్మా, ఆయన నువ్వు ఒక్క మాటన నేను ఊరుకోను. శ్రీకర్, ఇప్పుడు నీకు అమ్మ కంటే ఈ అమ్మాయి, ఈ అమ్మాయి తండ్రి నీకు ఎక్కువయ్యారా? అనుషని కూడా మర్చిపోయావు కదరా పాపం అనుష. శ్రీకర్ నీ ఒక్క మాటన్నా నేను ఒప్పుకోను అని చెప్పిందిరా. అలాంటి అమ్మాయికి ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది శ్రీకర్? తొమ్మిది మాసాలు బిడ్డని మోసాక ఆ బిడ్డ తన తల్లి పేగు బంధాన్ని తెంచుకుని బయటకొస్తాడు. ఆ తర్వాత తన తల్లితో అనుబంధాన్ని పెంచుకుంటాడు. కానీ నువ్వు ఇప్పుడు ఈ అనుబంధాన్ని తెంచేసుకున్నావురా. ఏ తల్లికి ఏ బిడ్డ ద్రోహం చెయ్యాలనుకోడు. కానీ కానీ ఆ పని నువ్వు చేసేసావురా. మళ్ళీ నీ మొహం నాకు చూపించకురా. నువ్వు చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. It's okay, Srikar. Come on, let's go. Come on. Atiya, mana car ikkade undi. Anand, jeevitham meeda naaku virakti kaligindi. Nannu vellani. Please, Atiya, naa maatu vinna Atiya. Mundu manam intiki veldam pada. Anand, Atiya.